హాయ్ ఫ్రెండ్స్ శ్రీలీల మహేష్ బాబు కలిసి నటించిన గుంటూరు కార్ మూవీ నేను ఇప్పుడే చూసా మూవీ అయితే నాకు అంతగా నచ్చలే ఎందుకంటే ఈ మూవీలో స్టోరీ కంటెంట్ కానివ్వండి హైప్ అనేది లేదు అలాగే రెగ్యులర్గా మనం చాలా సినిమాలు చూసే ఉంటాం అజినాత్ వాసి మూవీ చూసారు కదా సేమ్ ఆ మూవీ టైప్లోనే ఈ మూవీ కూడా ఉంది అసలు త్రివిక్రమ్ గారు ఈ మూవీని ఎలా రాశారో అని నాకైతే డౌట్ వచ్చింది అలాగే మహేష్ బాబు గారు చాలా కంటెంట్ ఉన్న మూవీస్ని ఈ మధ్య అయితే శ్రీమంతుడు మహర్షి భరత్ అనే నేను సర్కర్వారు పాట ఇలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని అయితే చేయడం జరిగింది రీసెంట్గా కానీ ఈ మూవీ స్టోరీని మహేష్ బాబు గారు ఏ విధంగా ఎంచుకున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు ఇలా చెప్తున్నందుకు నాకు కూడా బాధగా ఉంది కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి మూవీ బాగుంటే బాగుందని నేనైతే చెప్తా కానీ నేను హనుమాన్ మూవీ చూసా అదైతే చాలా బాగుంది బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నా ఈ మూవీ అంతగా నాకు నచ్చలేదు మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో చిన్నప్పుడు ఒక గొడవ జరగడం వల్ల రమ్యకృష్ణ హీరోని అలాగే తన భర్తని వదిలేసి వేరొక మ్యారేజ్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరిగింది హీరో రఫ్ అండ్ టఫ్గా ఎలా పెరిగాడు అలాగే పెద్ద అయిన తర్వాత తన తాత ప్రకాష్ రాజు మాటికి హీరోని పిలుస్తూ ఉంటాడు అసలు ఎందుకు పిలుస్తున్నాడు ఇంకా హీరో మళ్ళీ తిరిగి తన తల్లి లైఫ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది హీరోకి మరియు శ్రీలీలకి ఏంటి లవ్ స్టోరీ ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు నాకైతే అంతగా నచ్చలేదు మూవీలో వచ్చే స్టోరీ కంటెంట్ కానివ్వండి మూవీ స్క్రీన్ ప్లే కానివ్వండి త్రివిక్రమ్ గారు ఈ మూవీని ఎలా తీశారు అని నాకైతే అనిపించింది హాఫ్ అన్ అవర్లో అయిపోయే మూవీని అలా సాగుదీసి సాగుదీసి మనకి చూపించడం అయితే జరిగింది ఈ మూవీలో మహేష్ బాబార్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి నేనైతే బల్లగుద్ది చెప్తున్నా మూవీ అయితే హనుమాన్ మూవీతో పోలిస్తే ఈ మూవీ అంతగా నచ్చలే ఒక్కసారి మీరు కూడా చూడండి మూవీ చూసిన వాళ్ళంటే కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మూవీలో వచ్చే సాంగ్స్ అయితే బాగున్నాయి అలాగే హీరో ఇంట్రడక్షను హైపు అలాగే హీరో యాక్టింగ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే మైనస్ పాయింట్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్లో వచ్చే హాఫ్ అన్ అవర్ సీన్ ఒక సంతకం కోసం అయితే ఉంటుంది ఆ సంతకం కోసమే అలా సాగుదీసి సాగుదీస్తూ ఉంటారనమాట ఫస్ట్ ఆఫ్ అంతా అలాగైపోతుంది అలాగే అనవసరంగా వచ్చిన చాలా సీన్స్ ఉన్నాయి హీరో హీరోయిన్తో కలిసి ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డ్రమ్స్ మోగుతూనే ఉంటాయి ప్రతి చిన్నదానికి కూడా హైప్లో ఉంటుంది అనమాట మ్యూజిక్ అదైతే అంతగా నచ్చలేదు నాకు మీకు మూవీ ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ మూవీకి నేను ఒక టూ రేటింగ్ అయితే ఇస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్